మీకు నెల నెల జీతం వస్తుందా అయితే ఆ డబ్బుల్ని పొదుపు చేస్తున్నారా లేదా దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా సంపాదించే వయసులో డబ్బులు ఆదా చేసి పొదుపు చేస్తేనే దీర్ఘకాలంలో వయసు మీద పడిన సమయంలో అది ఉపయోగపడుతుంది ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు నెలకు కనీసం మొత్తంతో కూడా డబ్బులు పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ లో అద్భుత రిటర్న్స్ అందుకునే అవకాశం ఉంటుంది కొంచెం కష్టమైన జీతంలో తొలుత ఐదు లేదా పది శాతం చొప్పున ఆదా మంచి బెనిఫిట్స్ ఉంటాయి క్రమక్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్తే దీర్ఘకాలంలో భారీ రాబడి వస్తుంది ఇలా డబ్బులు ఆదా చేసుకునేందుకు ఒక సేవింగ్స్ అకౌంట్ ప్రత్యేకంగా కేటాయించండి అందులోకి ప్రతి నెలా జీతం రాగానే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయ్యేలా పెట్టుకోండి ఇందుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోవచ్చు రిస్క్ కాస్త తక్కువగా ఉండేలా బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్ అంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలి ఇందులో నెలకు కొంత మొత్తం అంటే సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఇరవై నుండి ముప్పై సంవత్సరాల్లో ఇది పెద్ద మొత్తంగా మారుతుంది లక్షల్లో రాబడి వస్తుంది ఇప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి చూద్దాం నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ లో నెలకు రెండు వేల ఐదు వందల కనీసం మొత్తం పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి ఇలా ముప్పై ఏళ్లు చేస్తే మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది అవుతుంది ఇక్కడ సగటున పదేళ్లకు వార్షిక చేతికి కోట్లకు అంచనా రెండు పాయింట్ ఆరు ఆరు కోట్లుగా ఉంది ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ కూడా ఇలాగే వార్షిక ప్రతిపాదికన రిటర్న్స్ ఇవ్వగా నెలకు రెండు పెట్టుబడితో తొమ్మిది లక్షలకు గాను ముప్పై ఏళ్లలో రెండు పాయింట్ మూడు ఐదు కోట్లు అందించింది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ లో వార్షిక ప్రతిపాదకన పదిహేను పాయింట్ తొమ్మిది రెండు శాతం రిటర్న్స్ చెప్పున రాగా ఇక్కడ తొమ్మిది లక్షల పెట్టుబడి కాస్త రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్లు తెచ్చిపెట్టింది కొటాక్ బ్లూ చిప్ ఫండ్ కూడా తొమ్మిది లక్షల ఇన్వెస్ట్మెంట్ కు రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు అందించింది